ओके हेलो अस्सलाम वालेकुम नमस्ते प्लीज लेडीज एंड जेंटलमैन अटेंशन प्लीज అందరూ స్వాతంత్ర దినోత్సవం నాడు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా రాయల్ బ్రాండ్ తరపు నుంచి కోరుకుంటున్నాము. జై భారత్ మాతాకి. చూడండి ఫ్రెండ్స్, మేము రాయల్ బ్రాండ్ తరపు నుంచి 5 గిఫ్ట్స్ అనేసి అనౌన్స్ చేశాము. మనకు ప్రముఖ వేణన్న గారి తరపు నుంచి ఆ అనౌన్స్మెంట్ జరిపించడం జరిగింది. అయితే వేణన్న మాకు చాలా వరకు సపోర్ట్ చేయడం వల్ల ఈ రాయల్ బ్రాండ్ రెస్టారెంట్ అనేది చాలా ప్రముఖంగా చాలా వరకు ప్రమోట్ అయింది. దానివల్ల మేము ఇచ్చిన మాట ప్రకారం 5 గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందంచులోకి వచ్చేసాము. అయితే దాంతోపాటు మా రాయల్ బ్రాండ్కి ఎవరెవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మా తరపు నుంచి గిఫ్ట్ ఉంటుంది. అయితే ఆ గిఫ్ట్ ఏమనేది మేము చెప్పము. అంటే ఇప్పుడు మేము చెప్పిన మాట ప్రకారము 5 గిఫ్ట్స్ అనేది ఆల్మోస్ట్ 100% మేము దాన్ని ఇస్తాము. కాకపోతే మిగతా వాళ్ళకి 10 మందికి స్పెషల్గా ఇవ్వాలనుకుంటున్నాము. అయితే అది ఏం గిఫ్ట్ ఇస్తామనేది మేము అనౌన్స్ చేయము. అది ప్రముఖ మన వేణన్న గారు దాని గురించి చెప్తారు. అయితే ఇంకో విషయం ఏమంటే, ముఖ్యంగా ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకునే వాళ్ళకి మొబైల్ అని, సెకండ్ గిఫ్ట్ గెలుచుకునే వాళ్ళకి ఇయర్బోర్డ్ అని, స్మార్ట్ వాచ్ అని, థర్డ్ గిఫ్ట్ బ్లూటూత్ ప్రో, ఫోర్త్గా శారీసు, ఆర్ ఫిఫ్త్గా మేకప్ కిట్ అనేటి మేము అనౌన్స్ చేశాము. అయితే ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చిన ఆమె వచ్చారు. మిగతా వాళ్ళు వచ్చారో లేదో వేణనకే తెలియాలి. ఫస్ట్ గిఫ్ట్ తీసుకుని వచ్చిన మహిళ వాళ్ళేమో వచ్చినట్టున్నారు. అయితే మిగతా 4 వచ్చారో లేదో అది వేణనకే తెలుసాలి, మాకైతే తెలీదు. అయితే వేణన్న దీనికి ప్రముఖంగా వేణన్న స్టేజ్ మీదకి వచ్చి ఆ ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళని అనౌన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వేణన్న గారు, మాకు చాలా వరకు సపోర్ట్ చేసినందుకు మా రాయల్ బ్రాండ్ తరపు నుంచి. ఓకే సెకండ్. ఓకే థ్యాంక్ యూ. ఇంకపోతే మాకు ప్రముఖంగా హెల్ప్ చేసిన మిస్టర్ గౌస్ బ్రదర్ని కూడా స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంచి మనసు గల రెడ్డన్న గారికి కూడా మనం స్టేజ్ మీదకి పిలుస్తున్నాము. అతను ఆహ్వానితుగా మన స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విధంగా అందరూ స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి ముఖ్యంగా వేణన్న గారు ప్లీజ్ సైలెంట్. ఇంకపోతే ముఖ్యంగా వేణన్న గారు తన తరపు నుంచి మాట్లాడి ఆ ఫస్ట్ గిఫ్ట్ అనౌన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్కి అందరూ మన్నించి మీ టైంను స్పెండ్ చేసి ఇక్కడికి ఇచ్చేసిన అన్నదమ్ములకు అందరికీ పేరున ధన్యవాదాలండి. మా పాదాభివందనాలు. అలాగనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రెండోసారి మా ఫ్రెండ్స్ తరపున, మా టీం తరపున, మా మాస్ క్రియేటివ్ వీడియో ఛానల్ తరపున, అలాగనే మా తెలుగు అరబ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అనుసారెడ్డి కూడా నేను కెమెరాలో చూసి ఆవిడ పాప చాలా, ఆమె ఆవిడ చాలా హైట్ కనిపించింది, కానీ ఇక్కడ చూస్తే నేను కనుక్కోలేకపోయినా. ఎనీవేమ్మా, మీకు కంగ్రాచులేషన్స్ మా టీం తరపున. హలో ప్లీజ్ ఎప్పుడో జైమ్ సినిమా రాను రానంటాదో చిన్నదో
అనే సాంగ్ను ఒక్క ఒక్క లుక్ ఒక స్టెప్తోనే రాను రాను అంటూనే ఈ మూమెంట్తోనే పబ్లిక్లో చేసి గార్డెన్లో సూపర్. అలాగనే అనుసారెడ్డి గారికి మా తరపున హార్ట్ఫుల్గా కంగ్రాస్ తెలుపుతామా. అలాగనే స్పెషల్గా మా మీ వదినమ్మ మా మిస్సెస్ తరపున కూడా స్పెషల్గా కంగ్రాస్ చెప్పమనింది. ఎందుకంటే ఆమె అందరూ మాకందరికి లీడర్గా పెద్ద మనిషి, ఆమె పెద్ద మనసు ఉండేమా. ఓకే, ఎనీవే మంచి పనులు మంచిగా చేశారు, బాగా నీట్గా చేశారు. ఎందుకంటే సారీ కట్టుకొని చేశారు కాబట్టి నీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది. లేదు సూపరు. ఓకేమా, అలాగనే ఇచ్చేద్దాం, అనౌన్స్ చేద్దాం. అలాగనే ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చిన ఏం పేరు హరిత కానీ దయచేసి ఇక్కడ ఒకటి మన్నించాలి. మీరు కూడా చాలామంది ఉన్నారు, నేను అక్కడ అనౌన్స్ చేసింది టిక్ టాక్ తరపున డైలాగ్స్ కానీ డ్యాన్సింగ్ కానీ కామెడీ కానీ ఏదన్నా చేయండి, పద్ధతిగా చేయాలని నేను వీడియో పెట్టాను. కానీ దాంట్లో కొంతమంది ఏమనుకో అంటే ఏదైనా చేయించలే అనుకొని మన హరిత గారు నాది పుట్టినరోజు అండి అని తెల్లారుజాము 3 గంటలు చేసిందంట, మ్యారేజ్ డే, సారీ మ్యారేజ్ డే అని ఇంకొక అతను ప్రాబ్లం చెప్పారు. అవన్నీ మేము అనౌన్స్ చేయలేదు, కాకపోతే వీళ్ళు పెద్ద మనసు ఉండాలి కాబట్టి వీళ్ళు ఓకే అన్నయ్య మీరు ఏం చెప్తే అదే అని చెప్పి ముందుకు వచ్చినారు. అది కట్ చేస్తే ఎప్పుడు కూడా ఇప్పుడు బాప రెడ్డి గారు చేశారు సాంగు సూపరు. మన హరిత అంటే మనం ఏంటంటే ఆమె పెద్దరకంగా ఇవ్వాలి, ఆమెకు సానుభూతితో లైక్ లేశారు. నేను ఇకపోతే రేపు నాకు ఎంతమంది కెమెరా రాస్తారో ఎన్ని మెసేజ్లు పెడతారో ఫోన్ చేస్తారు. సో ఎనీవే హరిత గారికి కంగ్రాచులేషన్స్. అలాగనే సమీరాజీకి కంగ్రాచులేషన్స్. అలాగనే మన బంటి ఆ 4th ప్రైజ్ బంటి చాలా సన్నగా ఉంటాడు పిల్లోడు, చాలా హైట్గా ఉంటాడు, చూసుంటారు మీరు. అతనికి 4 ప్రైజ్. 5th ప్రైజ్ వచ్చేసి సుబ్బు గారికి మంచి కామెడియను. ఎనీవే మాకు నాకు సంతోషమైంది ఏంటంటే మా తరపున మన రాయల్ బ్రాండ్ అంటే రాయల్ కానీ బ్రాండ్ కానీ తీసుకెళ్ళాలనుకున్నాం. మషాల్లా అల్హమ్దులిల్లా దేవుడి దేవుళ్ళ పూరా సక్సెస్. మీ అందరి సపోర్ట్ అది. ఎనీవే రాడి షేక్జీ హబీబ్ ఇంత అయిపోయి కలిమిషే ఇంత అయిపోయి గుల్షే వాళ్ళ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మా రాడి షేక్ జీ బాత్ కర్నా చేత యు గోయింగ్ టు బి సమ్ వాట్ సార్ ప్లీజ్ సార్. మా అస్సలాం అలైకుం సకలబుల్ ఖైర్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభివందనములు. అండ్ ఇంకొకటి ఏమంటే ఈరోజు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం కాబట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. అండ్ మస్తాన్ గారికి రాయల్ బ్రాండ్ ఓపెన్ చేస్తున్న దానికి కనుక ఎక్కడ మన మస్తాన్ బ్రదర్కి మబ్రూక్. మస్తాన్ అండ్ ఇస్మాయిల్ బ్రదర్ వీళ్ళిద్దరికీ మబ్రూక్. ఇన్షాల్లా అల్లాయ్ తోఫీక్. ఇట్లాంటి బ్రాండ్స్ ఇంకా హవలీలోనే కాదు కోయిట్ మొత్తం ఇంకా చేయాలని చెప్పని దేవుడికి. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి బర్కతు. అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు అందరికీ నా తరపు నుంచి సలాములు. రాయల్ రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ చాలా ఓపెన్ అయింది, అందరూ సపోర్ట్ చేసినారు. దీనికి పెద్దగా మన వేణు, మన హైదర్, మన యాసీన్, మన రెడ్డి గారు అందరూ సపోర్ట్ చేసినారు, మంచిగా జరిగింది. దీంట్లో 5 ప్రైజులు ఉన్నారు. ఫస్ట్ ప్రైజు ఏం పేరు అనేది శ్రీధర్ రెడ్డి నాము. ఫస్ట్ ప్రైజు ఓకే అని అనౌన్స్ చేస్తావా. ఓకే, కంగ్రాచులేషన్స్ అనుసారెడ్డి గారికి రాయల్ బ్రాండ్ ఇండియన్ సస్టైన్స్ ఫస్ట్ విజేతను. స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా బహుమతిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. టిక్ టాక్ బాబా కొయిత్ బాబా ఐఫోన్ వచ్చేసి 6S Plus ఫోను గెలుచుకునింది అనుసారెడ్డి గారు. సో ఆ గిఫ్ట్ని కూడా ఓకే. ఒకటి ఇంకోటి లాస్ట్ రిక్వెస్ట్ బా, లాస్ట్ ఇంకా టైం లేదు ఎందుకంటే ఇంకా చాలామంది సినిమాలు లేదా. అలాగనే మన అనుసాకు సంబంధించిన ఫ్రెండ్స్ టీం అంతా ఇక్కడ రావాలి ప్లీజ్. మీరంతా రండి బా, సపోర్ట్ చేసి మీ టీం మెంబర్ ఉండండి. మీరంతా వీడియో చాలా పెద్ద ఉన్నారు లేవమ్మ, టీం అంతా రెడీ. ఫోటో
ఓకేమా, థ్యాంక్ యూ సో మచ్. మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్. అందరికీ పేరు పేరున నమస్తే. అందరూ బాగున్నారా? అండ్ ఈ గిఫ్ట్ రావడానికి కారణం ఇంపార్టెంట్, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ని చాలా చాలా సపోర్ట్ చేయాలి. నాకు ఫస్ట్ టైం మాట్లాడడం, ఐఎమ్ సో సారీ. అండ్ మీ పేరు ఏంటండి? మస్తాన్ గారు. మస్తాన్ గారా? మస్తాన్ గారిని అండ్ ఇస్మాయిల్ గారిని స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. అండ్ ఇలాంటి హోటల్స్ మీరు ఇంకా ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ చేసిన వాళ్ళకందరికీ. అండ్ నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ ఇలాంటివి ఇంకే చాలా చాలా హోటల్స్ పెట్టుకోవాలని స్పెషల్లీ మీకు సపోర్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటాము, ఇలాంటివి చాలా హోటల్స్ పెట్టుకోవాలని మేము ఎంకరేజ్ చేస్తాము. వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ దమ్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు ప్రతి ఒక్కరు చాలా వరకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. అయితే వాళ్ళ బర్త్డేస్కి మా రాయల్ బ్రాండ్ కేక్ షాప్ కూడా ఉంది, రాయల్ బ్రాండ్ కేక్ షాప్ కూడా ఉంది. మేమే సొంతంగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరెవరు మా టిక్టాక్ మా రాయల్ బ్రాండ్ని ప్రమోషన్ చేశారో వాళ్ళ ఐడిలో వేసుకుని వాళ్ళ పేరు మేము రాసుకుని ఉన్నాము. యాక్చువల్గా వాళ్ళ పేరు అంతా మేము రాసుకుని ఉన్నాము. వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళందరికీ మా తరపు నుంచి రాయల్ బ్రాండ్ తరపు నుంచి కేకు, వన్ ఫ్లవర్ బుకే, మేము వన్ డే వాళ్ళకు ట్రీట్ ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఎప్పుడైనా మా నెంబర్, ఆల్రెడీ రాయల్ బ్రాండ్ అనేది నెంబర్ ఉంటుంది బ్రదర్, మేము అంటే మాకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కాబట్టి వాళ్ళంతటా ఒక ఫోన్ చేసి మేము రాయల్ బ్రాండ్ తరపు నుంచి ట్వీట్ చేశామని ఒక పేరు, వాళ్ళ పేరు ఆల్రెడీ రాసుకున్నాము. అయితే వాళ్ళ మొబైల్ నెంబర్స్ మా దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళు వాళ్ళ మొబైల్తో ఒక్కసారి మాకు మిస్ కాల్ ఇచ్చినా సరే మాకు ఈ డేట్న మా బర్త్డే అంటే మేము వాళ్ళ ఇంటి వరకు చేరుస్తాం గిఫ్ట్ని కూడా, వాళ్ళు రాని రాకపోని. ఇంకా పోతే ఒక తమ్ముడు వచ్చి ఇదే మా రాయల్ బ్రాండ్కి వచ్చే ఒక చిన్న విష్, అంటే అతను చాలా వరకు మాకు సపోర్ట్ చేశాడు ఆ పిల్లోడు, అతన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఆ పిల్లోడు మాట్లాడే మాటను బట్టి నేనేమనుకున్నానంటే అతను చాలా వరకు గ్రేట్ పర్సన్ అనుకుంటున్నాను ఆ పిల్లోడిని. ఆ పిల్లోడు పేరు సురేష్, క్రేజీ సురేష్ చాలా గ్రేట్ పర్సను. అయితే అతను మాట్లాడిన స్పీచ్ని మేము ఆల్రెడీ నిన్న కాంటాక్ట్ చేసాం ఆ పిల్లోడిని. అన్న ఈరోజు మా బర్త్డే, ఈరోజు మా నా బర్త్డే అన్న అంటే నేను స్పెషల్గా ఏం చెప్పానంటే తమ్ముడా, మా రాయల్ బ్రాండ్ కేక్ షాప్ నుంచి నీకు ఒక కేక్ గిఫ్ట్ విత్ ఫ్లవర్ బుకే, ఒక వన్ డే ఎప్పుడైనా సరే నువ్వు వచ్చి మా హోటల్లో డిన్నర్ చేసి వెళ్ళొచ్చు. ఈ మూడు మేము మా తరపు నుంచి ఇస్తున్నాను అన్నమాట. ఇంకపోతే లాస్ట్ సార్, సుధాకర్ అనే వ్యక్తి ఏమంటే మాకు కొత్త కుక్కు అయినా కూడా పాపం మా ఫ్రెండు, మా తమ్ముడు మా కోసం చాలా 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 కష్టపడ్డాడు. ఈరోజు అతనికి మా తరపు నుంచి మేము మిస్టర్ మస్తాన్, మిస్టర్ ఇస్మాయిల్ అనే మేమిద్దరము అతనికి చిన్న గిఫ్ట్ ఈరోజు మా తరపు నుంచి మేము అతను అనౌన్స్ చేస్తున్నాము. మిస్టర్ మస్తాన్ సుధాకర్ వచ్చి గిఫ్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ హెల్ప్ మాకు చేసినందుకు. ఇంకపోతే మోహన్ రెడ్డి అన్నని కొంచెం వచ్చి ఒక 2 మినిట్స్ మా కోసం స్పెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు
ఆ పిల్లోడికి నీ తరపున చెక్కేకి కట్టి మైక్ మోడ్ మీరు అనౌన్స్ చేయండి. ఓకే క్రేజీ సురేష్, క్రేజీ సురేష్, రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ తరఫున క్రేజీ సురేష్ బఫర్ ఇస్తున్నారు. ఈరోజు బర్త్డే అవుతుంది, మేము మా తరఫు నుంచి అతనికి ట్రీట్ ఇస్తున్నాం. రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, సోదరులారా, వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వ్యవస్థలకు కానీ వాటి యొక్క పేరులోనే వాటి యొక్క పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది, ఇట్లే మనకు తెలిసిపోతుంది. సో పసుపు కుంకుమ ఇచ్చి కార్యక్రమానికి మనుషుల్ని పిలిస్తేనే కాలయాపన చేస్తున్న ఈ రోజుల్లో, పసుపు కుంకుమ ఇచ్చి కార్యక్రమానికి పిలిస్తే కాలయాపన చేస్తున్న మనుషులున్న ఈ రోజుల్లో, కేవలం ఒకే ఒక టిక్ టాక్ పోస్టుతో లక్షల మంది యొక్క మనసుల్లో స్థానాన్ని సంపాదించుకొని ఎవరి నోటి వెంబడి చూసినా రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ అని ప్రారంభోత్సవం నుంచే దీని యొక్క అభివృద్ధిని నిరూపించుకున్నది. తినే పదార్థమైనా, తిరిగే కారైనా, తొడిగే బట్టయినా బ్రాండ్గా ఉండాలనుకుంటాం, తర్వాత అది రాయల్గా ఆగుపించాలనుకుంటాం. కానీ దీని యొక్క పేరులోనే అటు రాయలు ఇటు బ్రాండు రెండింటినీ కలగలుపుకొని రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్గా కమ్మని రుచులతో కడుపు నింపడానికి అందముగా ముస్తాబై సిద్ధముగా ఉన్నది మనకు ముద్దు ముద్దుగా పిలవడానికి రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్. గుమగుమలాడే వాసనలతో కాస్త రెస్ట్ దొరికితే చాలు ఆ రెస్టారెంట్కు వెళ్ళొద్దాము అనేటట్లుగా, కాస్త రెస్ట్ దొరికితే చాలు ఆ రెస్టారెంట్కు వెళ్ళొద్దాము అనేటట్లుగా, వీలు కుదిరితే చాలు కాలు మోపి రావాలి, విందు భోజనముతో పసంతగా సిద్ధమై ఉన్నది మన కోసం రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ అని అనిపించేటట్లుగా, అద్భుతమైన రుచులతో, రుచికి మారుపేరుగా, శుచికి మరో పేరుగా రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ దినదిన ప్రవర్ధమానమై అద్భుతముగా అందరి యొక్క నోటి రుచిని పొంది పేరు ప్రఖ్యాతులు సాధించాలని, ఈ యొక్క రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్కి యాజమాన్యానికి సుఖ సంతోషాలు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అన్నదాతను నడిపించేది పంటలు, అందరి చేత నోరూరించేది రాయల్ బ్రాండ్ వంటలు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రైజులు ప్రకటించారు మన గౌరవనీయులు డాన్సర్ వేణన్న గారు, టిక్ టాక్లు మీరు అందరూ కూడా చూశారు. ప్రైజుల యొక్క రేటు అత్యంత స్థాయిలో ఉంది, కానీ రాయల్ బ్రాండ్ రేటు మటుకు అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది. తక్కువ ధరలతో మీకు తృప్తినిస్తుంది, తప్పకుండా మరలా రప్పిస్తుంది రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్. ఒక్కసారి తింటే మరలా తినాలి అనిపిస్తుంది, 10 మందికి చెప్పాలి అనిపిస్తుంది రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్. మరలా ఒకే ఒక మాట చెబుతున్నాను, అన్నదాతను నడిపించేది పంటలు, అందరి చేత నోరు ఊరించేది రాయల్ బ్రాండ్ వంటలు. ఇది పక్క. సో ఫ్రెండ్స్, కార్యక్రమానికి ఇచ్చేసి పరాయి దేశం పరాయి చోటు అందరం తెలుగు వాళ్ళం అద్భుతమైన అభిమానంతో ఆప్యాయతతో ఒకరికి ఒకరు తోడుగా ఈ పరాయి దేశంలో ఎంతోమంది పెద్దలు, మన డాన్సర్ వేణన్న గారు, మన భయ్యా గారు, అందరూ ఒక తెలుగువాడు తోడుగా అన్నట్లు ఈ యొక్క పరాయి దేశంలో ఒకరికి ఒకరికి సపోర్టుగా నిలబడి ఎళ్లవేళలా తెలుగువాడికి ఏ ఇబ్బంది వచ్చినా మరొక తెలుగువాడు పలకరించే దిశగా పయనించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి సలాం అలైకుం రహమతుల్లా బర్కాత్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా అన్నగారు, మాస్ క్రియేటివ్ వీడియో ఛానల్ మస్తాన్ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ దినదిన ప్రవర్తమానమై కువైట్లో భోజనం అంటే రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి అని ప్రతి ఒక్క తెలుగువాడు అనుకునే దిశగా ఇది పయనించాలని భగవంతుని కోరుకుంటూ, జై హింద్.
అందరు కొంచెం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను వినండి బా. ఆ పక్క ఈ పక్క ఉంటాడు, అతని పేరు నేను చెప్తాను ఇప్పుడు, లాస్ట్లో చెప్తాను అతని పేరు. అతని పేరు మీకు అందరు కొంచెం సర్ప్రైజ్గా ఉంటుంది, మీకు దగ్గరగా ఉంటుంది పైగా. ఆ పక్క ఈ పక్క ఉంటాడు, ఏమే స్ట్రైట్గానే పోతాడు, అప్పుడప్పుడు కుళ్ళు జొగ్గులు కూడా వేస్తాడు. మేనేజ్మెంట్ చేయమంటే బంగారంగా చేస్తారు. ఏమే చూడ్డానికి రాయల్గా ఉంటాడు, సింహంలాగా గర్జిస్తాడు, ఏ డైలాగ్ అయినా హైలైట్గా వేస్తాడు, ఏ డైలాగ్ అయినా హైలైట్గా వేస్తాడు. ఏమే డ్యాన్స్కి కింగ్, అరే డైలాగ్ మ్యూజిక్ కూడా కింగ్, డైలాగ్కి కింగ్, ఏమి హెయిర్ స్టైల్కి మన మహేష్ అన్న ఒకటే స్టైలు ఊరా మాసు. మిస్టర్ వేణన్న గారికి స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన వేణన్న గారికి మా రాయల్ బ్రాండ్ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీరందరి ముందర అతను స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బా. ఆ రెడ్డన్న చేతుల మీదుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ, నేను సాయంత్రం పూట నన్ను నమ్ముకున్న వృత్తి మీద నేను బతుకుతున్న ఈ దేశం ఇస్లాం కంట్రీ మీద, నాకు దేవత లాంటి మా భార్య మీద, మీరందరు ఫ్రెండ్స్ మీద ప్రమాణం చెప్తున్నా, నేను మనసు పూర్తిగా నా తమ్ముడు ఇస్మాయిల్కు ఇల్లు చేశాను. ఎందుకంటే ఇల్లు ఆ మస్తాన్ పైకి, ఎందుకంటే వీళ్ళు మనస్సాక్షిగా ఏం చెప్పినా నేను ఏదన్నా ఒకవేళ చెప్పినా కానీ ఒక గతంలో చేసిన్నా దాని కృతజ్ఞత పెట్టుకొని నేను తమ్ముళ్ళకి ఇలా విధంగా చేయాలనుకున్నాను. కానీ నేను ఈ గిఫ్ట్లు ఈ ఇస్తారు, నేను దీనికోసం నేను చేశాను మాత్రం దాస్ ప్లీజ్ ఇట్ డోంట్ ఫీల్ ఎనీబడి లైక్ దట్ సార్. ఎందుకంటే వాళ్ళ అభిమానం ఇవి లాస్ట్ టైం కూడా టీవీఎస్లో కూడా మేము ఆశించలా, కానీ వాళ్ళు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. వాళ్ళు ఇచ్చినప్పుడు పెద్దలు ఇచ్చేవాడు మనం స్వీకరించాలి. దానికి ఒక ప్లీజ్ 10 మంది వచ్చి సపోర్ట్ చేయాలి సార్. ఓకే సార్, టైం ఇది పోవాలి, ఎందుకంటే అందరూ బయలుదేరాలా, ఎందుకు ఇప్పుడు గణమ పక్కన రేపు 2 వారాల తర్వాత నాకేం చేస్తాడు ఈ బాక్స్ చూసి గణం పక్కన. ఇంకపోతే మిస్టర్ నా మాదిరిగా హైట్గా ఉంటాడు బా బ్రదరు, కాకపోతే సేమ్ క్యారెక్టరు, సేమ్ కలరు, ఏమో నాకే తెలియదు, నేనే అనుకుంటాను నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నా ఏమో. కాకపోతే మా తమ్ముడు ఏమంటా అంటే నీకంటే బాగా చేస్తాడన్నా డ్యాన్స్ కానీ డైలాగ్ కానీ అని చెప్తాడు. అయితే నేను ఎవరని హలో ఈ స్టోరీ కూడా వినండి బా, చిన్న కథ చెప్తా. అందరూ హైట్గా ఉంటారు, అందులో నేను హైట్గానే ఉన్నాను, సేమ్ లే వద్దులే. అయితే నా మాదిరిగా ఉంటాడు, నా కలరే ఉంటాడు, నాకంటే కొంచెం స్మార్ట్గా ఉంటాడు. అయితే ఒకటే ఒక పని చేస్తాడు బ్రహ్మాండంగా, డ్యాన్స్ మట్టుకు బ్రహ్మాండంగా వేస్తాడు. బా తప్పట్ల బా,
ఓకే గిఫ్ట్ ఇచ్చినా అలాగే సోదరులు వీళ్ళు కూడా స్పెషల్గా కృతజ్ఞత చెప్పాలి మా ఇస్మాయిల్ భాయికి మస్తానుకు, ఎందుకంటే మనసుకి తగ్గట్టుగా పార్సల్ చేసి సార్ ఈ గిఫ్ట్ ఇచ్చారు. సింహం సింహం అని చెప్పి ఇంత పెట్టించినారు, డాన్సర్ డాన్సర్ అని చెప్పి ఇచ్చినారు సోదరా. అదో హమ్నై జానే కుదా జానే ఇస్కందర్ క్యాహాయ్. ఓకే కంగ్రాస్ హైదర్ భాయ్, మన వాళ్ళు రెండు మాటలు మాట్లాడు, ఎందుకంటే నువ్వు మాట్లాడాలి, రెండు మాటలు మాట్లాడు, రెండు మాటలు మాట్లాడు. అస్సలాం అలైకుం అందరికి. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నేను చెప్పాల్సిందంతా మా వేణున్న చెప్పేసినాడు. అయితే స్మార్ట్కి అంబాసిడర్ మాదిరిగా ఉంటాడు, స్మార్ట్ మీకి అంబాసిడర్ మాదిరిగా ఉంటాడు, అయితే కలర్కి మటుకు హీరో మాదిరిగా ఉంటాడు, ఏమే సూట్ వేస్తే విలన్ మాదిరిగా ఉంటాడు, అదేదో పోలీస్ డ్రెస్ వేస్తాడు బాతను, మూడు స్టాల్ ఉంటాయి ఆయనకి. మిస్టర్ యాసిన్ భాయ్ హైదరాబాద్. ఓకే అయ్యా సోదరులారా, వెయిట్ చేయండి, మా యాసిన్ పైకి ఇంకెంత సైజ్ పై దొరుకుతుంది, అడగన చిన్నది అనుకుంటారా, చూద్దావా అయ్యా. ఆయనకి మా దీవెన్లు మా ఆశీస్సులు. అయ్యో ఓకే థ్యాంక్ యూ సార్, రెండు మాటలు మాట్లాడు. అస్సలాం అలైకుం రహమతుల్లా బర్కాతు ఫ్రెండ్స్. ఈరోజు ఇంత స్థాయికి మనకు రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు మనకు తెలుగు వాళ్ళకి తెలుగువారు సపోర్ట్ అనేట్టు ఈ టిక్టాక్లో 6.7 మిలియన్ యూజర్స్తో లేసుకొని తీసుకుని వచ్చారన్నమాట. ఈ హ్యాష్టాగ్ రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ 6.7 మిలియన్ యూజర్స్ దీనికి హ్యాష్టాగ్ చేసి చాలామంది సపోర్ట్ చేసాం. మా తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ వాళ్ళందరూ ఇలాగనే సపోర్ట్ చేస్తారనేసి మన తెలుగువారికి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మన తెలుగువారు ఎక్కడ ఏది ఓపెనింగ్ చేసినా కూడా ఇలానే సపోర్ట్ చేసుకుంటూ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు వేణన్నకు సపోర్ట్ ఇచ్చిన ఈ మారుగా మస్తానన్న కానీ ఈ పక్క మా ఇస్మాయిల్ కానీ మాకు ఈ అందించేందుకు చాలా థ్యాంక్స్. అందరూ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా చల్లగా ఉండాలని కోరుకుంటాను. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. వన్స్ అగైన్ మళ్ళీ వచ్చేసి మాకు ఎల్లప్పుడూ మా తమ్ముడు మా మాస్ క్రియేటివ్ మాస్ యూట్యూబ్ ఛానల్ ఎల్లవేళలా మనకి ఇలా ఉన్నదంటే కెమెరా తగిలించుకొని సంఘంలో పట్టుకొని పరిగెత్తేస్తాడు, మనసాక్షిగా చేస్తాడు, మనస్ఫూర్తిగా చేస్తాడు. ఎనీవే మా మస్తాయిన పైన కూడా ఏదో చిన్న కానుకను ఒక సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి ఓలేస్తూ వస్తాడు ఆయన. పెద్ద మనసుండ వ్యక్తి, ఏం చేసినా ఏం మాట్లాడినా హాదరైన బాబా అంటూ చాలా కూల్గా ఉండే వ్యక్తి. మేము ఎప్పుడు కూడా నాకన్నా 1 ఇయర్ చిన్నోడు అయినా కానీ నేను అన్నాను గౌరవంగా పిలుస్తా. ఎప్పుడు మా ఆత్మమిత్రుడు మంచి వ్యక్తి, మనసుండే మనిషి కాబట్టి మా గౌస్ భైజన్ కూడా స్టేజ్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నా. ఇప్పుడు ఫైనల్గా మన రాధన్న గారికి సన్మానం చేయాలని మిస్టర్ షేక్ మస్తాన్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదే ఇంకా ఇతను ఇతని గురించి మీకు తెలుసుకో తెలుసో తెలీదో ఫైనల్గా మస్తానా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను. మాస్ 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 వీడియోస్ మాస్ వీడియో మస్తానన్న గారికి అతిథి పూర్వకంగా మిస్టర్ రేవంత్ అన్న గారిని సన్మానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మాస్ మాస్ మస్తానన్న అందరు మనసు గెలుచుకుంటాడు, కామెడీగా ఉంటాడు కాబట్టి అతనికి అతని టీంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మనస్ఫూర్తిగా అందరూ సన్మానించాలని అతని పూలు అతని మీద పూలు చల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాజకీయ కొంత కట్టుకోలేదు. ఫైనల్ గా మాకు టిక్ టాక్ లో సపోర్ట్ చేసిన మిస్టర్ మాస్ రమేష్ కి మా తరపు నుంచి చిన్న కేక్, అందరూ హ్యాపీ విషెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడా, మాకు చాలా వరకు నువ్వు మాట్లాడిన స్పీచ్కి మేము చాలా ఫ్యాన్ అయిపోయినాం నీకు. థ్యాంక్ యూ సో మచ్, ఎల్లప్పుడూ మా రాయల్ బ్రాండ్ ఇలాగే సపోర్ట్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకే బర్త్డే విషెస్ మా అందరి తరపు నుంచి నీ కేక్. హ్యాపీ బర్త్డే తమ్ముడా. క్రేజీ సురేష్ ని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. క్రేజీ సురేష్ రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాము. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నిజంగా నేను కోయిట్కి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో అసలు నాకు ఏమీ తెలియదు, ఎందుకంటే 4 గోడల మధ్యలో సంతోషం కోసం ఏదో టిక్ టాక్ చేసుకుంటున్నాను నేను. అలాంటినప్పుడు వేణు అన్న ఒక యాడ్ పెట్టడం నేను అది చూసి 2 డేస్ తర్వాత అందరూ చేస్తున్నారు కదా అని నేను కూడా చేశాను. 2 వీడియోస్ అయితే సరిగ్గా నేను సరిగ్గా పెట్టడే పెట్టలేదు. ఇవి స్పీచ్ బాగా కొంచెం నా ఓన్ వాయిస్తో మాట్లాడితే ఏంటంటే యూస్ రావు ఏమీ రావు కదా, మా లైక్లు ఏమో 200-300 వస్తాయి కదా, ఓన్ వాయిస్తే ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఓన్ వాయిస్తో ట్రై చేశాను. అలాగే కొంచెం ఏదో ఒక లైక్లు రావడం, అన్నాళ్ళకే నా స్పీచ్ కొంచెం నచ్చడం. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాయల్ రెస్టారెంట్ రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ అన్న పేరు నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అది నీ వీడియోస్లో కూడా ప్రతిసారి చెప్పేవాడిని నేను. ఆ రాయల్ బ్రాండ్ అనేది ఒక బ్రాండ్ అది నాకు తెలిసి ఆ రాయల్లో ఉంటుంది క్వాలిటీ అనేది ఏంటో అనేది. అందుకని ఇండియన్ రెస్టారెంట్ అన్నది అంటే నాకు టచ్ అయిపోయి నేను ఫ్రైజుల గురించి కాకుండా నేను కొంచెం ఆ పేరుని హైలైట్ చేయాలని ప్రతి దాంట్లో కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాను. మరి రాయల్ రెస్టారెంట్ అదే విధంగా మరి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ వచ్చి 1.5 సంవత్సరంలో ఇక్కడ కొయిట్లో అది తక్కువ టైంలో నేను ఇలా వచ్చి మీతో ఇలా కేక్ సర్ప్లేషన్ చేసుకుంటానంటే నాకు చాలా గ్రేట్ అని. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, నేను ఎప్పుడు కూడా అలా కేక్ కట్ చేయడం కానీ అంటే నాకు ఏమీ లేదు. ఫస్ట్ టైం ఇండియాలో కాకుండా నేను కొయిట్లో కేక్ కట్ చేస్తానంటే అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను అసలు హౌస్ డ్రైవర్ని
ఈ విధంగా రావడం మిమ్మల్ని కలవడం నేను ఎంతెంత సెలబ్రిటీలను కలవడం అసలు మీతో ఉండడం నాకు చాలా సంతోషం. ఇంకా రెండో జన్మలాగా అనిపిస్తుంది నాకు అయితే నిజంగా చాలా ఎక్సలెంట్ అన్న. అలాగే రాయల్ రెస్టారెంట్ అనేది సక్సెస్ఫుల్ కావాలని ఈ టైప్ ఇంకా 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 మా తరపు నుంచి కూడా కొంచెం ఇంకా పేరు పొందాలని ఇంకా ఇంకా తెలియాలని జనాలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలా గల్ఫ్ రోడ్ రేవంత్ అన్న కూడా ఒక నిమిషం మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మా మా టీమును ఇక్కడికి పిలిచినందుకు నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ రాయల్ రాయల్ బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్ ఈ మధ్య టిక్ టాక్లో ఎక్కడ పట్టినా బాగా హల్చల్ చేస్తున్నారు. పబ్లిసిటీ అయితే ఒక రేంజ్లో ఉంది. అండ్ మన మస్తాన్ భాయ్ అండ్ ఇంకొక ఇస్మాయిల్ భాయ్ మన తెలుగు వారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో నిజంగా చాలా గ్రేట్. మీరు ఏ పని చేపట్టినా కానీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ రెస్టారెంట్ కోయిట్లోనే మన తెలుగు వాళ్ళలో నిలిచిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మస్తాన్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ మా గల్ఫ్ కుర్రాడ్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మున్నా భాయ్ అని రెండు మాటలు మాట్లాడిన కోరుతున్నాను. మున్నా భాయ్ రజీ ఖాన్. హలో నాగో, తుమ్ హెల్తీ అయిందా? క్లోజ్ అప్ లేదు. తుమ్ క్యాగి రాల్ తీ. ఈ రాయల్ బ్రాండ్ రెస్టారెంట్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మా టీంని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషము. చాలా థ్యాంక్స్ క్యూ రాయల్ బ్రాండ్ రెస్టారెంట్ మస్తాన్ గారు, మమ్మల్ని మా టీంని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషము. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆల్ ద బెస్ట్. మీ బిజినెస్ ఇలానే ఇంకా ముందుకు పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కార్లర్లో రాయల్ స్టోర్స్ ఎలా టాప్లో ఉంటుందో రెస్టారెంట్లో రాయల్ బ్రాండ్ అలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను నా టీం తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరికీ ఇన్వైట్ చేసినందుకు రాయల్ బ్రాండ్ రెస్టారెంట్కి థ్యాంక్ యూ సో మచ్. మస్తాన్ భాయ్ థ్యాంక్ యూ. మీ హోటల్ ఎడిటింగ్లో తప్పట్లు కొన్ని ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉన్నాయడ. సో అవునవును, పోయినారు అందరూ, లేట్ అయింది కదా. వేనన్న మాట్లాడిన తర్వాత అందరు వెళ్ళిపోయినారు. వేనన్న మాట స్పీచే ఇంపార్టెంట్ అందరికీ. సో ఈ హోటల్ బాగా ఫేమస్ అయిపోయి ఇట్లాంటి బ్రాంచ్లు 100 పెట్టాలా, ప్రతి మంతకాలో రెండు ఉండాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము ఎప్పుడైనా సినిమాలు తీస్తే మధ్యలో స్పాన్సరు చేయాలా అని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అంతేకాకుండా వేణునకి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఆయన దగ్గరుండి ప్రమోట్ చేసి షార్ట్ టైంలో బాగా వీడియోస్ బాగా వైరల్ చేశారు. తక్కువ రోజుల్లో పబ్లిసిటీ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి స్పెషల్గా ట్రీట్ చేసినందుకు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ భయ్యా. నైస్, ఎక్సలెంట్, సూపర్. ఇంత బాగా సపోర్ట్ చేస్తా అని నేను ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఇంత బాగా ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది నాకైతే. అసలు నేను కళ్ళ కూడా ఊహించలేదు ఇంత వస్తుందని. ఈ సంతోషాన్ని అయితే మీతో కూడా షేర్ చేసుకున్నాను. కానీ ఈరోజు కూడా కొన్ని కారణాల వల్ల కొంతమంది రాలేదు. వాళ్ళు కూడా నెక్స్ట్ శుక్రవారం ఉండాలి వాళ్ళ ప్రైజ్ కూడా. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రైజ్లు తీసుకోవచ్చు. ఇంకా అది కాక ఇంకా 10 ప్రైజులు ఉన్నాయి, అది కూడా అనౌన్స్ చేస్తాము. ఈరోజు చేస్తామని వేణున్న అనుకుంటున్నాను. ఈరోజు ఒకవేళ కాకపోతే రేపైతే కూడా అనౌన్స్ చేస్తారు. అందరూ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. దీనివల్ల నేను అసలు ఇంకా ఏం చెప్పలేకపోతున్నా. అసలు ఏం మబ్రూక్ మస్తాన్ భాయ్. కంగ్రాచులేషన్స్. ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకా హోటల్ ఇంకా ఎదగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగనే మీ పార్ట్నర్ హోటల్ పార్ట్నర్ ఇస్మాయిల్ భాయ్ని కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. అదే చాలా చాలా థ్యాంక్స్ వేణన్న, మాకు చాలా వరకు సపోర్ట్ చేసినందుకు. మీ ద్వారా మా రాయల్ రెస్టారెంట్ ఇంత హైయెస్ట్ లెవెల్కి వెళ్తుందని మిస్టర్ యాసిన్ తరపు నుంచి, గౌస్ గారి గురించి, హైదర్ భాయ్ గురించి, ఇంకా బంటి, ఇంకా సాదికు, వీళ్ళంతా చాలా వరకు మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ వీడియోస్కి అయితే మటుకు నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. అయితే ఉమెన్స్కి కూడా నా హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి కూడా మేము పబ్లిసిటీ చేసింది, మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. మీరంతా మా తమ్ముళ్ళు కాబట్టి
చేసినాం కానీ పబ్లిసిటీ సక్సెస్ అయింది, బిజినెస్ కూడా అలాగానే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎనీథింగ్ ఎల్స్ సార్? సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్? ఒక టూ మినిట్స్ బాగా అయితే ఫైనల్గా మాకు సపోర్ట్ చేసిన అందరికీ మా హృదయపూర్వక రాయల్ బ్రాండ్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అయితే ఎవరెవరు రాలేదో మా రాయల్ బ్రాండ్స్ వాళ్ళకి ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరెవరు రాలేదో వాళ్ళందరికీ మా నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి బర్త్డేస్ కానీ వాళ్ళ విషెస్ ఏమైనా ఉంటే మాకు ఒక్క రాయల్ బ్రాండ్ కేక్ ఉంది, రాయల్ బ్రాండ్ రెస్టారెంట్ ఉంది, రాయల్ బ్రాండ్ ఫ్లవర్స్ ఉంది, దాంట్లో 4-5 విభాగాలు ఉన్నాయి మావి. దాంట్లో ఎప్పుడైనా సరే మీరు ఒక క్లిక్ ఇచ్చి మాది మీ వీడియో వైరల్ చేసామని ఒక చిన్న ఎప్పుడైనా సరే మీ బర్త్డే విషెస్కి మీకు చిన్న మెసేజ్ పెట్టినా సరే మా తరపు నుంచి మేము విషెస్ చేస్తాం మీకు. చాలా చాలా థ్యాంక్స్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. Thank you.